ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు? 2024 శాసనసభ ఎన్నికల్లో ఆ ముఖ్యమంత్రి పీఠం మీద ఎవరు కూర్చుంటారు అనేది గ్రామాల్లో, పట్టణాల్లో, రాజకీయ పార్టీల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులలో వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ రెండవసారి అధికారంలోకి వచ్చే అవకాశము లేదు. ఎందువలనంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాజధాని లేని రాష్ట్రాన్ని నిర్వహిస్తూ ఉంది. రాజధాని ఏదంటే కాగితం మీద అమరావతి అని ఉంటుంది, కోర్టులో, పార్లమెంట్లో అమరావతి అని ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వము, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా రాజధాని విశాఖపట్నము అని చెప్తారు. లేదు, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కాదు, మూడు రాజధానులు ఉన్నాయి అంటారు. ఇప్పుడు ప్రస్తుతము జరుగుతున్న న్యాయపరమైన అంశాలు, కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలను పరిశీలిస్తే అమరావతి రాజధానిగా కొనసాగించే అవకాశం కనపడుతూ ఉంది. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వము, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఒక ప్రకటన చేశాడు, ఆంధ్రప్రదేశ్లో రాజధాని అనేది నిర్ణయము ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము 5-6 సెక్షన్ల కింద కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంపిక చేయబడుతుంది. ఆ సెక్షన్ల కింద ఒక ప్రత్యేకమైన నిపుణుల కమిటీని నియమించి, శివరామకృష్ణన్ కమిటీని నియమించి ఆ కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపి రాష్ట్ర ప్రభుత్వము అన్ని రాజకీయ పార్టీలు ఉండగా శాసనసభలో చర్చించి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆనాడు శాసనసభలో ఇదే ముఖ్యమంత్రిగా ప్రస్తుతమున్న జగన్మోహన్ రెడ్డి ఆనాటి ప్రతిపక్ష నాయకుడుగా మాకు అంగీకారమే అమరావతి రాజధానిగా పెట్టండి అని చెప్పి ఆయన మద్దతు కూడా తెలిపాడు. ఇప్పుడు పార్లమెంట్లో ప్రకటన అయిపోయింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా కేంద్ర హోంశాఖ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం లభించిన అధికారము ద్వారా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వము అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తరువాత సెక్షన్ 94 కింద రాజధాని నిర్మాణానికి మేము నిధులు కేటాయించాము 2,500 కోట్లని సుప్రీంకోర్టుకి తెలియపరచడం జరిగింది. ఇప్పుడున్న విషయాలు, పరిస్థితులు చూస్తే సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురయ్యే అవకాశం ఉన్నది. ఆ తీర్పు కూడా 2023 సంవత్సరాంతానికి సుప్రీంకోర్టు తీర్పు వస్తే రాజధాని లేని రాష్ట్రాన్ని నడిపిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డికే మిగిలిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితి విశ్లేషిస్తే జనసేన, తెలుగుదేశం పార్టీ ఇద్దరూ కలిసి పోటీ చేయబోతున్నారు, నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో ఏమి అనుమానం లేదు, బహిరంగ ప్రకటన మాత్రం చేయలేదు. ఎందువల్లంటే జనసేన, భారతీయ జనతా పార్టీ రెండు పొత్తులో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ యొక్క వైఖరి గురించి జనసేన పార్టీ ఎదురు చూస్తున్నారు. జనసేన పార్టీ వాళ్ళు బీజేపీని తెలుగుదేశం పార్టీతో కలిసి 2014 మనం జట్టు కట్టి ఒక కూటమిగా మళ్ళీ 2024 పోటీ చేద్దామని జనసేన పార్టీ వాళ్ళు సూచిస్తున్నారు. ఈ పొత్తుల విషయం మాట్లాడవలసింది జాతీయ బీజేపీ పార్టీ. అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధానమంత్రి మోదీ మాట్లాడాలి కానీ
రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకులకు ఎటువంటి అధికారము లేదు. వాళ్ళు మాట్లాడే పొత్తులకు ఎటువంటి విలువ కూడా లేదు. వాళ్ళు పొత్తు ఉన్నదన్నా లేదన్నా వాళ్ళ యొక్క నిర్ణయం కాదు, ఇది వాళ్ళ పరిధి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకులు చేసే ప్రకటనలు వాటిని కేంద్ర నాయకత్వం గౌరవించకపోగా మీరు పొత్తుల గురించి బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ప్రకటనలు చేయొద్దు, మీ పని మీరు చేయండి, పార్టీని బలోపేతం చేయమని హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చించబడింది. ఇక భారతీయ జనతా పార్టీకి వస్తే దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి నుంచి ఒక్కొక్కటిగా తొలగి బయటికి వెళ్ళిపోతున్నాయి. ఎన్డీఏ భాగస్వాములు తగ్గిపోతున్నారు. ఏదైతే ప్రధానమంత్రి గారి యొక్క వాంఛ కోరిక కాంగ్రెస్ రహిత భారతదేశము, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు, అది నెరవేరాలంటే కొంతమంది బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిలో పనిచేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి నుంచి నిష్క్రమించిన పార్టీలు చూస్తే బీహార్లో జనతాదళ్ యు నితీష్ కుమార్ బయటకు వెళ్ళాడు, అలాగే ఉత్తరాదిన పంజాబ్లో ఉండే శిరోమణి అకాళీదళ్ వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, హర్యానా ఉత్తరప్రదేశ్లో అక్కడ ఉన్న ఐఎన్ఎల్డి ఇండియన్ నేషనల్ లోక్దళ్ ఆ పార్టీ కూడా బయటికి వెళ్ళిపోయింది, మహారాష్ట్రలో రెండు శివసేనలుంటే ఒక శివసేన అది బయటికి వెళ్ళిపోయింది. ఈ విధంగా పార్టీలు బయటికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న పార్టీలే మద్దతు ఇస్తున్నాయి కానీ చెప్పుకోదగ్గ పెద్ద పార్టీలు కానీ జాతీయ స్థాయిలో పేరు పొందిన నాయకులున్న పార్టీ కూడా ఏది లేదు. కనుక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేయటం వల్ల భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా కలిసి వచ్చే అంశం, లాభపడే అంశం, ఉపయోగపడే అంశం. ఎందుకంటే తెలంగాణలో నలుగురు ఎంపీలు గెలవబట్టి నలుగురిలో ఒకరు కేంద్ర మంత్రి అయిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే స్థాయి నుంచి కేవలం 4 సంవత్సరాల్లోనే నువ్వా నేనా అధికార దిశగా అడుగులు వేస్తూ ఉంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ. పొత్తు పెట్టుకుని జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ 6 లోక్సభ సీట్లు 10 అసెంబ్లీ సీట్లు కరాఖండిగా గెలుస్తుంది. ఒంటరిగా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే 1 అసెంబ్లీ 1 లోక్సభలో కూడా విజయం సాధించే అవకాశాలు ఏమాత్రం లేవు. అందువల్ల ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. 10 ఎమ్మెల్యేలు 6 లోక్సభ సీట్లు చాలా పెద్ద బలం, పైగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 2 బీజేపీ రాష్ట్ర మంత్రివర్గంలో ఉంటారు, గెలిచిన లోక్సభ సభ్యుల నుంచి ఒకరిని కేంద్రంలో కేబినెట్లో తీసుకోవచ్చు. ఆ విధంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బలపడిన విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 2029 నాటికి బలపడచ్చనే ఆలోచనలో తెలంగాణ ఎన్నికలు జరిగిన తరువాత పొత్తుల గురించి జాతీయ బీజేపీ నాయకత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. అధిక శాతము భారతీయ జనతా పార్టీ కూడా తెలుగుదేశం జనసేనతో కలిసి పోటీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకవేళ భారతీయ జనతా పార్టీ పోటీ చేయలా కలవలా కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు పార్టీ బిఎస్పి లోక్సత్తా సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ కీలకమైన పార్టీలు 2 జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తే గెలవడం తథ్యం. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించాడు,
నేను ముఖ్యమంత్రి అవ్వటం అనేది కాదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని దానిపై కూర్చోకూడదు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాకూడదు. అందువల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కూడా ఒప్పించడానికి నా వంతు కృషి నేను చేస్తాను అని ఖరాఖండిగా జనసేన పార్టీ ఒక నిర్ణయానికి వచ్చేసింది. భారతీయ జనతా పార్టీ కలిస్తే సరే, కలవకపోతే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని మహాకూటమి ఏర్పడి పోటీ చేయడానికి సిద్ధం. మరి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి 2 ఏళ్ళు ఇస్తారంట, 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇస్తారంట అని. ఆయన జనసేన అధినేత ఒకటే చెప్తున్నాడు, నా లక్ష్యము జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండకూడదు, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవకూడదు. సరే, ప్రజలు కోరుకుంటే, ప్రజల ఆశీస్సులు దీవెనలు దేవుని యొక్క అనుగ్రహం ఉంటే నేను ముఖ్యమంత్రి అవుతాను. నేను ముఖ్యమంత్రి అవటం కంటే కూడా నాకు కావాల్సింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమని కరాఖండిగా జనసేన అధినేత చెబుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఒకవేళ ఆయనే 5 సంవత్సరాలు కొనసాగితే ఉప ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఉప ముఖ్యమంత్రిగా తీసుకుని కీలకమైన శాఖలు ఆయనకు అప్పగించే అవకాశం కనపడుతుంది. అందువల్ల 2024లో తప్పకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అన్ని రకాలుగా ఉన్నాయని, అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత, అమరావతి రాజధానిని మార్చటం వల్ల 5 జిల్లాల ప్రజల యొక్క మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలున్నాయి, ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ గెలవదు. గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలున్నాయి, 17 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ గెలవదు. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 ఉన్నాయి, 2014లో ఏ విధంగా అయితే 15 సీట్లను తెలుగుదేశం కైవసం చేసుకుందో అదేవిధంగా మళ్ళీ 15 సీట్లు కూడా మహాకూటమి కైవసమవుతాయి. తూర్పుగోదావరిలో 19 నియోజకవర్గాలు, ప్రకాశంలో 12 ఉన్నాయి. మొత్తం 5 జిల్లాల్లో 79 నియోజకవర్గాలుంటే 70 నియోజకవర్గాలకు పైగా మహాకూటమి విజయం సాధించి అక్కడే 5 జిల్లాల్లోనే అధికారానికి కావలసిన సంఖ్య అక్కడ వస్తుంది. ఈసారి అంకెలు తారుమారు కాబోతున్నాయి. ఇప్పుడు 151 విర్రవీగుతున్న విచ్చలవిడిగా చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ ఆ 150 సంఖ్య మహాకూటమికి వస్తుందని, 25 సంఖ్య వైఎస్ఆర్సీపీకి సంక్రమిస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. ఒక్క రోడ్ల పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవ్వరూ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వెయ్యరు అని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రజలు ఓటర్లు చాలా తెలివి గలవాళ్ళు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి సంక్రమించే పథకాలు లబ్ధి పోకుండా ఉండాలని, ఓటింగ్కు వెళ్ళినప్పుడు ఓటు వేసి వచ్చిన తర్వాత కూడా మేము ఫ్యాన్కేశామని చెప్తారు. ఎక్కడా కూడా వాళ్ళు ప్రతిపక్షాలకి జనసేన గ్లాస్కనో తెలుగుదేశం సైకిల్కనో కమలానికి బీజేపీకి వేశామని వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షాలకు ఓటు వేసినట్టు తెలిసినా, ప్రతిపక్షాలకు మద్దతు ఇస్తారని తెలిసినా వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ పట్ల విలన్లా ఉంటున్న గ్రామ వాలంటీర్లు రేషన్ కట్టు, కరెంటు కట్టు, రైతులకు ఇవ్వాల్సిన ఆ రైతు లబ్ధి కట్టు,
ఇల్లు కట్టు అన్ని కట్లు పడతాయనే భయంతో ఎవరు బయటకు చెప్పరు. నిశ్శబ్దముగా ఒక వేవుల వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ జనసేన మహాకూటమి విజయం సాధించి 2024లో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఆయన గతంలో బీజేపీతో దూరం పెరిగినా మళ్ళీ దగ్గరవ్వడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఆయన ప్రధానమంత్రి మోదీ గురించి చేసిన వ్యాఖ్యల గురించి పశ్చాత్తాప పడుతూ ఈ వయసులో ఇంత అనుభవం ఉండి అటువంటి మహనీయుడు దేశ్కీ నేత విశ్వకీ నేత అయిన ప్రధానమంత్రి మోదీని కొన్ని వ్యాఖ్యలు చేసి ఆయన మనసు బాధ పెట్టినందుకు చంద్రబాబు నాయుడులో కూడా పశ్చాత్తాపం కలిగింది. ఆయన ప్రధానమంత్రితో కలిసి 2024 నుంచి రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి ముందడుగులు వేయటానికి సిద్ధపడుతున్నారు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.